हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल पवन शर्मा एडिट्स। सो फ्रेंड्स, थंबनेल अयिते चूस्तुन्नारु कदा। सो इविडियो एंटंटे मनकि दसरा अयिते राबोतुंदि कदा गाइस। सो दानि कोसम एंटंटे ओक मंचि फोटो एडिटिंग अयिते तीसुकोच्चानु अन्नमाट मी मुंदुकि। एडिटिंग खच्चितंगा नच्चुतुंदि, नच्चिते ओक लाइक अयिते चेसि नाकु कोद्दिगा सपोर्ट अयिते चेयंडि। अलागे मीकु एटुवंटि पेड एडिटिंग्स कावालंटे सरे इंस्टाग्राम मेसेज चेयंडि, लेकपोते వాట్సాప్ స్టేటస్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి। ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి। ఇప్పుడైతే ఇలా ఎలా చేసుకోవాలో ట్యూటోరియల్ అయితే స్టార్ట్ చేద్దాం। చాలా సింపుల్గా ఎలా చెప్పుకోవాలి, లెట్స్ గో ఇంటు ద ట్యూటోరియల్। సో ఫ్రెండ్స్, ఎడిటింగ్ అయితే చేసుకోవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి। పిక్సార్ట్ యాప్ లేకపోతే కానీ డిస్క్రిప్షన్లో ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉన్న లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి। सो इला वाक इकड़ क्लस ऐकन में टैपे एडिटे फोटो अने आपशन में टैपे दाने टैपन तरह क्रिपन बैकग्रउंड अच्छे उ फस्ट आफ्आल बैकग्रउंड सैल्को। सो बैकग्रउंड दाने सैल्टे विधा वस्तन। सो इला वाक पक्कते स्क्रोल पक्कते स्क्रोल चोट ऐडे फोटो कनबड़ती दाने टैपे गैलरी ओपन अला ओपन अर्वा क ఒక 2 png సెట్ చేస్తానన్నమాట, అమ్మవారి png అలాగే తోరణాల png రెండింటి మీద ఒక ట్యాప్ చేసుకుని యాడ్ అనే దాని మీద క్లిక్ చేయండి। అలాగే క్లిక్ చేయగానే ఇలా అయితే వస్తాయి కదా। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తోరణాల మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మీకు కనిపిస్తున్న యారో మీద ట్యాప్ చేసి ఇలా డ్రాగ్ చేయండి। అప్పుడు ఫుల్గా ఏంటంటే మనకి పైన అయితే అలా వస్తుంది। ఇలా వచ్చాక ఈసారి అమ్మవారి ఫోటో మీద ట్యాప్ చేసుకుని కరెక్ట్గా ఏంటంటే సెంటర్కి అయితే పెట్టండి, కరెక్ట్గా అమ్మవారి ఫోటోని సెంటర్కి అయితే పెట్టుకున్న తర్వాత అలా ఉంచుకున్న తర్వాత టిక్ మార్క్ ఇవ్వకుండానే మళ్ళీ యాడే ఫోటో అనేది ఆమె ట్యాప్ చేసుకోండి। ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుని పైన కనిపిస్తున్న యాడ్ అనేది ఆమె క్లిక్ చేయండి। ఫోటో వచ్చాక కరెక్ట్గా ఏ సైజులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు క్రాప్ చేయండి। క్రాప్ చేసాక ఫోటో అనేది అయితే ఫుల్గా పెట్టి పైన కనిపిస్తున్న ఎరేజ్ అనేది ఆమె ట్యాప్ చేసి ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది అయితే ఎరేజ్ చేసుకోండి। సో ఇప్పుడు ఎలా స్లోగా చేసుకుంటే వెళ్తే మనకి ఏంటంటే వీడియో అయితే బాగా లెంతి అయిపోతుంది కదా గైస్. సో దానికోసం ఏం చేస్తానంటే ఒకసారి వీడియో స్టాప్ చేసి నేను ఫాస్ట్గా అయితే అరేస్ట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి। సో మీకైతే అలా చేసుకున్న తర్వాత ఫోటో అయితే ఇలా వస్తుంది। సో ఇలా వచ్చాక ఈ ఫోటో మీరు కరెక్ట్గా ఏంటంటే కొద్ది తగ్గించుకుని సైజ్ అనే దాన్ని కరెక్ట్గా ఈ పక్కగా అయితే అడ్జస్ట్ చేసుకోండి। సో అలా పక్కగా అయితే అడ్జస్ట్ చేసుకుని కరెక్ట్గా ఏదో స్టిక్ లాగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడే ఫోటో అనేది దాని మీద క్లిక్ చేసుకుంటే దసరా శుభాకాంక్షలు అని చెప్పి ఇంకో png ఉంటుంది, దాన్ని కూడా అయితే క్లిక్ చేసుకుని కరెక్ట్గా ఇక్కడైతే ఎలా యాడ్ చేసుకుని షాడోస్ అనేవి అయితే కొద్దిగా పెట్టుకోండి। షాడోస్ అనేవి అయితే పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇచ్చేయండి। సో ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్గా అయితే ఎలా చేసుకోవాలో చెప్పాను। మీరు పక్కగా స్క్రోల్ చేసుకుంటే మీకు డ్రా అని చెప్పి కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ డ్రా అనే దాని మీద క్లిక్ చేసి పైన కనిపిస్తున్న డిగార్డ్స్ మీద క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఫోటో అయితే మనకి ఆటోమేటిక్గా గ్యాలరీలో సేవ్ అవుతుంది। ఇంకా మీకు దసరాకు సంబంధించిన బ్యానర్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ।